అందరికి నమస్కారం. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ రాజశేఖర్ గారికి, కమిషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రామకృష్ణ గారికి, ఇతర అధికారులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి, అట్లాగే పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు నిజంగా ఒక చరిత్రాత్మకమైన రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ COVID-19 కంటైన్మెంట్ ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రజా జీవితం అతలాకుతలమైపోయి, అస్తవ్యస్తమైపోయి, మరి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో అన్నీ ఆలస్యంగా నడుస్తున్న ఈ నేపథ్యంలో ఈరోజు విద్యాశాఖ నుండి, మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఫలితాలు మార్చి 2020లో నిర్వహించినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు అందరికన్నా, మరి సెక్రటరీ గారు చెప్పినట్టు, దేశంలోనే బహుశా ప్రప్రథమంగా ఈ యొక్క ఫలితాలను, అన్ని సవాళ్లను అధిగమించి ఈరోజు వెల్లడించడం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా ఈ కోవిడ్ మహమ్మారిని నియంత్రించి దేశంలోనే ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితుల్లో వారి మార్గదర్శకంలో, వారి అడుగులో, వారు చూపించినటువంటి మార్గంలో నడుచుకుంటూ, వారు ఇచ్చినటువంటి ధైర్యంతో, ఒక ఆత్మస్థైర్యంతో ఈరోజు విద్యాశాఖలోని అందరు అధికారులు సమష్టిగా పనిచేసి ఈరోజు ఈ యొక్క ఫలితాలను వెల్లడించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నిజంగా వాస్తవానికి వస్తే ఈ యొక్క ప్రయాణంలో అనేక సవాళ్ళను ఎదుర్కోవడం జరిగింది. పరీక్షలు అయితే నిర్వహించుకోవడం జరిగింది. ఇందాక కమిషనర్ గారు చెప్పినట్లు సుమారు 10,64,000 మంది విద్యార్థులు పరీక్ష రాయడం, 60 లక్షల పేపర్లు, మరి దాన్ని వాల్యూ చేయాల్సిన పరిస్థితి, మరి వాల్యుయేషన్ మొదలుపెట్టిన వెంటనే మనకు లాక్డౌన్ రావడం, ముఖ్యంగా 19 మార్చిన వాల్యుయేషన్ మొదలుపెడితే 23 తారీఖున మనకు లాక్డౌన్ మరి ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంటే పట్టుమని 4 రోజులు కూడా నడవకముందే లాక్డౌన్. ఇక ఎప్పుడు మరి నార్మల్ లైఫ్కు వస్తుందా అనేది మరి ఇట్ ఈస్ ఎనీబడీస్ గెస్. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళా లాక్డౌన్ 11వ తారీఖున మళ్ళా కమెంట్స్ అయిన పరిస్థితి మనం చూసాం. మరి ఆ రోజు నుంచి మరి లాక్డౌన్ తర్వాత ఈ యొక్క వాల్యుయేషన్ను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సుమారు 25 రోజుల పాటు, అంటే 11 మే నుంచి 6 జూన్ వరకు 25 రోజులు లాక్డౌన్ ముందు, ఒక 4 రోజులు అంటే సుమారు 1 నెల రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాల్సిన మరి పరిస్థితుల్లో 100% అనుకున్న ప్రకారం ఈ యొక్క స్పాట్ వాల్యుయేషన్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంకా అందరిలో ఎంతో భయాందోళనలు,
ఎన్నో అనుమానాలు ఈ యొక్క మహమ్మారి ఏ విధంగా ప్రబలిపోతుందో మనం చూస్తూ ఉన్నాం. దీన్ని కట్టడి చేయడం దీనికి ఒక పద్ధతి అంటూ లేకుండా పోయిన పరిస్థితుల్లో ఒక ప్రోటోకాల్ చేస్తూ జోన్ల వారీగా వీటిని విభజన చేస్తూ టెస్టులను పెంచుతూ పూర్తిగా ఈ యొక్క COVID-19 వైరస్ను మరి నియంత్రణలోకి తీసుకొస్తూ ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చినటువంటి ఆ నాయకత్వం చూపించినటువంటి ఆ మార్గం నిజంగా దేశానికే ఆదర్శం అని చెప్పుకునే సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటూ అదే మార్గంలో ఈ యొక్క స్పాట్ వాల్యుయేషన్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. సాధారణంగా అయితే 13 జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది, కానీ చాలా చోట్ల లాక్డౌన్ ఉన్న పరిస్థితుల్లో బయటికి రాని పరిస్థితుల్లో మరి ముఖ్యంగా ఈ స్పాట్ వాల్యుయేషన్ చేసినటువంటి ఎగ్జామినర్స్కు ఇబ్బంది కలుగుతున్న పరిస్థితుల్లో సెంటర్స్ పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెనకాడకుండా మరి సెక్రటరీ గారు మరి కమిషనర్ గారు అందరికీ ధైర్యం చెప్తూ అందరితో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఒక చక్కటి మార్గదర్శకాన్ని మరి కల్పిస్తూ ఈ సెంటర్స్ను 46 సెంటర్లకు పెంచి సుమారు 25,238 మంది ఎగ్జామినర్స్ను మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ముందుకు దించి వారితోటి ఈ యొక్క వాల్యుయేషన్ మరి వాల్యుయేషన్ జరిపించడం జరిగింది. అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ఎస్ఓపీని ఒకటి తయారు చేసుకోవడం జరిగింది. ఏ విధంగా ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ను మరి నిర్వహించాలి, ఏ విధంగా రోజు మరి మార్నింగు ఈవినింగు శానిటైజేషన్ చేయాలి, ఏ విధంగా థర్మల్ స్కానర్స్ తోటి టెస్టింగ్ చేయాలి, శానిటైజేషన్ పెట్టాలి, ప్రతి ఒక్కరికి మాస్కులు అందించాలి, మరి అట్లాగే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి గ్లౌజ్ ఇవ్వడం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇలాంటి అన్ని ప్రికాషన్స్ ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఎక్కడ ఆలస్యం కనిపించకుండా పరిపూర్ణంగా ఈ యొక్క ప్రోటోకాల్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం వారు ఆరోగ్య శాఖ వారు అట్లాగే హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోటోకాల్స్ అన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తూ 25 రోజుల పాటు ఈ యొక్క స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించుకొని ఈరోజు ఈ యొక్క ఫలితాలు వెల్లడించడానికి మరి కార్యక్రమాన్ని మరి పూర్తి చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు ఏ విధంగా అయితే స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించి మరి రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క అడ్వాన్స్ సప్లిమెంటరీస్ నిర్వహించబోతుందో దీది ఖచ్చితంగా అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంకా చాలా చోట్ల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. 10వ తరగతి కానివ్వండి, మరి డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానివ్వండి, చాలా చోట్ల అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి పరీక్షల్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు ప్రకటించడం ద్వారా అందరికీ ఒకటి తెలియజేయడం జరిగింది. అన్ని ప్రికాషన్స్ తీసుకొని ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానివ్వండి, అధ్యాపకులు కానివ్వండి, వారి యొక్క ఆరోగ్య భద్రత ప్రధాన అంశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికని తెలియచెప్పే విధంగా ఒక్కటంటే ఒక్క ఇన్సిడెంట్ కూడా మరి ఏది పాజిటివ్ కేసు లేకుండా పరిపూర్ణంగా నిజంగా దేవుడి దయ మరి అట్లాగే మా నాయకుడు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆత్మస్థైర్యంతో ఈరోజు మేము ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫలితాలని ప్రకటించుకోగలిగామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు కమిషనర్ గారు చెప్పినట్లు అనేకమైన సంస్కరణలు కూడా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు మేము గర్వంగా చెప్పగలం విద్యాశాఖలో జరిగినటువంటి పెనుమార్పులు ఏవైతే ఉన్నాయో సంస్కరణలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మరి ముఖ్యంగా మరి పారదర్శకత కానివ్వండి, నిజంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశానికి ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంస్కరణలు ఖచ్చితంగా అందరి దృష్టికి వచ్చి రేపు అవి మార్గదర్శకంగా నిలిచి మరి దాన్ని అనుసరించే రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంటర్మీడియట్కి వస్తే ప్రధానంగా మరి సీసీ కెమెరాలు మరి వాడడం కానివ్వండి, మరి అట్లాగే ఈ యొక్క టెక్నాలజీని సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా మేము వినియోగించుకోవడం జరిగింది. ఉదాహరణకు సెంటర్స్ను లొకేట్ చేసుకోవడానికి ఒక యాప్ను తయారు చేసుకోవడం జరిగింది. అట్లాగే నో యువర్ సీట్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్ అనే దాన్ని వెబ్సైట్ ద్వారా కూడా మరి చేరే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా అనేక సంస్కరణలను మరి అమలు చేస్తూ మరి ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు ఈ యొక్క ఫలితాలను ప్రకటించడం జరిగింది. ఇక ఫలితాలకు వస్తే ఒక చిన్న అనాలిసిస్, ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2020 మార్చిలో నిర్వహించిన ఆ పరీక్షల ఫలితాల మరి సమీక్ష ఒకసారి చూసుకుంటే
మొదటి సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో 507,230 మంది పరీక్షలకు హాజరు కాగా 3,560 మంది పాస్ అవడం జరిగింది. పాస్ పర్సంటేజ్ మొదటి సంవత్సరానికి 59%. అట్లాగే సెకండ్ ఇయర్ కొచ్చినట్లయితే 435,655 మంది మరి పరీక్షకు హాజరవడం జరిగింది. అట్లాగే 276,389 మంది పాస్ అవడం జరిగింది. పాస్ పర్సంటేజ్ 63%. దీంట్లో మరి బాలురు బాలికల మధ్యన మరి ఈ యొక్క అనాలిసిస్ ఒకసారి చూసుకున్నట్లయితే గర్ల్స్కి వస్తే మరి ఫస్ట్ ఇయర్లో 257,619 మంది అపేర్ అయ్యారు. 164,365 మంది పాస్ అవడం జరిగింది. పాస్ పర్సంటేజ్ 64%. ఇది బాలుర కన్నా బాలికలు అత్యధికం. ఎందుకంటే బాలురకు వస్తే ఫస్ట్ ఇయర్లో అప్పేర్డ్ 249,611, పాస్డ్ 136,195 మంది, పాస్ పర్సంటేజ్ 55%. సో మొదటి సంవత్సరం బాలురు 50% మంది పాస్ అవుతే గర్ల్స్ 64%, అంటే 64% పాస్ అవడం జరిగింది. సెకండ్ ఇయర్కి వస్తే గర్ల్స్ 2,22,798, 2,22,798 మంది అప్పేర్ కాగా 149,010 మంది పాస్ అవడం జరిగింది. పాస్ పర్సంటేజ్ 67%. అట్లాగే బాలురకు వస్తే బాలురు 212,857 మంది అప్పేర్ అవడం జరిగింది. పాస్ అయిన వాళ్ళు 127,379 మంది, పాస్ పర్సంటేజ్ 60%. ఇక జిల్లాల వారీగా పాస్ పర్సంటేజ్ ఒకసారి విశ్లేషించుకుంటే టాప్ 3 డిస్ట్రిక్ట్స్ కృష్ణ ఫస్ట్ ఇయరు 75%, సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో 70% మరి సాధించి మొదటి స్థానంలో ఉంది. అట్లాగే వెస్ట్ గోదావరి అండ్ గుంటూరు మొదటి సంవత్సరం 65% పాస్ పర్సంటేజెస్ తోటి మొదటి రెండో స్థానంలో ఉండగా, సెకండ్ ఇయర్లో వెస్ట్ గోదావరి 71% తోటి రెండో స్థానంలో ఉంది. ఇక విశాఖపట్నం 63% పాస్ పర్సంటేజ్తో ఫస్ట్ ఇయర్లో 3వ స్థానంలో ఉంది. అట్లాగే నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అండ్ విశాఖపట్నం 68% తోటి సెకండ్ ఇయర్లో 3వ స్థానంలో ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో పాస్ పర్సంటేజ్ చూస్తే విజయనగరం మొదటి స్థానంలో, మొదటి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో రెండు మరి 2 ఇయర్స్లో కూడా విజయనగరం ప్రభుత్వ పాఠశాలల్లో హైయెస్ట్ పాస్ పర్సంటేజ్గా మొదటి స్థానంలో ఉంటే వెస్ట్ గోదావరి 2వ స్థానంలో ఉంది. మొదటి సంవత్సరం 2వ సంవత్సరం రెండు కలిపి. అట్లాగే మొదటి సంవత్సరంలో శ్రీకాకుళం కూడా మరి వెస్ట్ గోదావరితో పోటీ పడుతూ 2వ స్థానంలో ఉంది. ఇక 3వ స్థానంలో కృష్ణ మొదటి ఫస్ట్ ఇయర్ రిజల్ట్లో మూడో స్థానంలో ఉంది. మరి చిత్తూరు సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో 3వ స్థానంలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రిజల్ట్స్ కూడా ఈసారి సీడీ మనం ఇవ్వట్లేదు. సీడీకి బదులుగా ఈ మెమోస్ ఏవైతే ఉన్నాయో ఈ మెమోస్ కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సుమారు 17 వెబ్సైట్స్ను మరి ఈరోజు గుర్తించి వాటికి లింక్ను కూడా ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ లిస్ట్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ స్క్రీన్ మీద ప్రధానంగా ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ మాత్రం వాటికి సంబంధించి సబ్జెక్టు వారీగా మార్కులు మరి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి మనం గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికి మరి మార్క్స్ ఇవ్వడం ప్రారంభించడం జరిగింది కాబట్టి అది ఫస్ట్ ఇయర్కి వర్తిస్తుంది. ఇక సెకండ్ ఇయర్కి వస్తే ఇంకా ఈ గ్రేడింగ్ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి గ్రేడింగ్ ఇచ్చారు కాబట్టి సెకండ్ ఇయర్ కూడా వాళ్ళకి గ్రేడింగ్ విధానంలో వారికి కూడా మరి రిజల్ట్స్ను మరి వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఈ షార్ట్ మార్క్స్ మేమో కూడా ఈరోజు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. 15వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క మార్క్స్ మేమో విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటుంది. వాళ్ళ హాల్ టికెట్ నెంబరు ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు మరి పొందుపరిస్తే ఖచ్చితంగా ఈ యొక్క సమాచారాన్ని మీరు తీసుకోగలరని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు
చక్కటి మరి కార్యక్రమం చాలా శుభదినం ఈరోజు మాకు విద్యాశాఖకు ఒక మొదటి అడ్డంకిని అధిగమించాం ఈ కరోనా కోవిడ్ 19 ఈ కంటైన్మెంట్లో ఈ రిజల్ట్స్ను రికార్డ్ టైంలో పూర్తి చేసి ఈరోజు మరి ఫలితాలను కూడా వెల్లడించడం అనేది ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా మేము పనిచేస్తున్నాం అన్న దానికి ఒక మచ్చుతునక ఇది ఒక నిలువెత్తు మరి ఒక ఉదాహరణ ప్రజల కోసం ముఖ్యంగా ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ప్రభుత్వం కష్టపడి పనిచేస్తే వాటిని అధిగమించి సంక్షేమానికి అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ముందుకు పోతూ ఉన్న ప్రభుత్వానికి భగవంతుడు తోడవుతాడని దానికి కూడా ఇది ఒక ఉదాహరణగా భావించవచ్చు. అట్లాగే 10th క్లాస్ మరి ఈ యొక్క సప్లిమెంటరీ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫర్ ఇంటర్మీడియట్ కూడా మరి నిర్వహించుకుంటాం ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి కూడా ఒక ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇక గ్రీవెన్సెస్కు సంబంధించి ఏదైనా కూడా ఈ రిజల్ట్స్కు ఫలితాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు ఉన్నా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 24/7 ఈ టోల్ ఫ్రీ నెంబర్ అవైలబుల్గా ఉంటుంది. కైండ్లీ నోట్ దట్ టోల్ ఫ్రీ నెంబర్ అండ్ దెన్ ఈమెయిల్ ఐడి కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. అట్లాగే వాట్సాప్ నెంబర్ దట్స్ ఓన్లీ ఫర్ మెసేజెస్ సో వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఏదైనా సందేహాలు ఏదైనా ఉన్నా కూడా అడగచ్చు. థ్యాంక్ యూ. మండే అనౌన్స్ చేస్తాం. అంటే ఇక రాబోయే రోజుల్లో అబ్సల్యూట్ మార్క్స్ సబ్జెక్ట్ వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ అవుతుంది అని అలాగే ముందుకు వెళ్తాం. చెప్పారు కదా ఈ టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, తర్వాత ఈ యొక్క ఫొటోస్ క్యాండిడేట్స్ ఫొటోస్ డిస్ప్లే కానివ్వండి, అవన్నీ మరి పూర్తిగా నిషిద్ధం. అలా ఎవరైనా చేస్తే కూడా ఆ యాజమాన్యాల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అట్లాగే ఈ న్యూ రూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కూడా ఏ విధంగా క్లాస్కు ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, ఎంతమంది విద్యార్థులు ఉండాలి, ఎన్ని సెక్షన్స్ ఉండాలి, దాని మీద జీవో నంబర్ 23 కైండ్లీ రెఫర్ ఇట్. ఎవరైనా కూడా జీవోను ఉల్లంఘించి మరి అడ్మిషన్ చేపడితే మాత్రం వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇంకా స్టార్టింగ్ కాలేదు అడ్మిషన్స్, కాలేజ్ వరకు స్టార్టే కాలేదు కదా. కానీ ఎక్కడ ఎవరిచ్చినా కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎవరు కంప్లైంట్ చేసినా కూడా దాని మీద మరి ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ టీంను పంపుతాం. ఇప్పటికే పోయిన సంవత్సరం కూడా సెక్రటరీ గారు ప్లస్ కమిషనర్ గారు స్వయంగా వారే చాలా కాలేజెస్ని కూడా మరి సందర్శించడం జరిగింది. వారి మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. కొన్ని కాలేజీల మీద కూడా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మీకు తెలిసే ఉంటుంది. ఎక్కడైతే ఎవరైతే ఈ ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వాట్సాప్ కొన్ని మెసేజ్లు వచ్చాయి. మేము మరి సెక్రటరీ గారికి కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి చెప్తాను మానిటరింగ్ కమిషన్ విల్ అనౌన్స్. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ నాట్ స్టార్టెడ్ ది అకాడమిక్ ఇయర్ సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీబడి జాయినింగ్ దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఇఫ్ సంబడి ఈస్ జాయినింగ్ టేకింగ్ ద అడ్మిషన్ దట్స్ నాట్ అట్ ఆల్ వ్యాలిడ్, దట్స్ ఇల్లీగల్. సో వెన్ ది అకాడమిక్ ఇయర్ ఇట్ సెల్ఫ్ హెస్ నాట్ స్టార్టెడ్, సంబడి కెనాట్ టేక్ ది అడ్మిషన్. మా దృష్టికి వచ్చింది కొంతమంది కార్పొరేట్ కాలేజీలు ఆన్లైన్ క్లాసెస్ తోటి క్లాస్ వర్క్ స్టార్ట్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది. అది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. ఖచ్చితంగా దాని మీద మరి చూస్తూ ఉన్నాం.
ఫీజులు కూడా మేము చెప్పడం జరిగింది. రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్పర్సన్ కూడా ఆల్రెడీ దాని మీద వారు ఒక పత్రికా ప్రకటన, మీడియా ప్రెస్ మరి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరు కూడా ఈ వన్ ఇయర్ ఫీజు వసూలు చేయకూడదు, కేవలం ఫస్ట్ క్వార్టర్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి, అది కూడా ఇన్స్టాల్మెంట్స్లో వసూలు చేయాలి. ఆ ఇన్స్టాల్మెంట్ కూడా ఫస్ట్ ఆ ఇన్స్టాల్మెంట్కి మధ్య గ్యాప్ కనీసం 45 డేస్ ఉండాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకా చాలా కంప్లైంట్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఫీజు ఎంత ఉందో అంతే ఫీజు వసూలు చేయాలి, పెంచకూడదు, ఫీజులు పెంపు చేయకూడదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. వాళ్ళు చాలా ఇప్పటికే కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఆ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అంతా వాళ్ళ డేటా అప్లోడ్ చేయమని. ఖచ్చితంగా దాని మీద నిఘా పెడతాం, మరి దాని మీద పర్యవేక్షణ ఉంటుంది, నియంత్రణ కూడా ఖచ్చితంగా ఉంటుందని మాత్రం తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.